రేపు అనగా 23వ తారీఖు నాడు 10:30కి ఖమ్మం కార్పొరేషన్ని ముట్టడించాలని సిపిఎం డివిజన్ కమిటీ, అదేవిధంగా కార్పొరేటర్ గారు శైలజ గారు అందరం కలిపి పిలిపించడం జరిగింది. ఎన్ని ఆటంకాలైనా ఈ కార్పొరేషన్ ముట్టడి జరుగుతుంది. ఎందుకంటే పోలీసు అధికారులు కూడా మాకు సహకరించాలి. మేమేమో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం చేయట్లేదు. ఈ అధికారులు ప్రజల సొమ్ము తీసుకుని జీతాలతో ఉత్పత్తున్న అధికారులు ఈ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అనేక 43వ డివిజన్ సిపిఎం పక్క శైలజ గారి ఆధ్వర్యంలో రేపు మున్సిపాలిటీ ముట్టడి కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. ఈ పిలుపు ప్రధాన కారణం గత సంవత్సరాల కాలంలో ఈ అధికారులు ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా కనీసం ఒక కార్పొరేటర్ చేయాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహించారు. అటుల అవసరం రంగారావు గారు, పి రంగారావు గారు ఇక్కడ బోస్ సెంటర్లో బోస్ గారి సంస్థం ఏర్పాటు చేయడంలో సిపిఎం పార్టీ కార్పొరేటర్ సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కోడ అజయ్ గుమ్మ గారు సహకారంతో కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉందని చెప్పాం. ఇక్కడ 14-15 లక్షల రూపాయలు పెట్టి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం ఇప్పటికీ ఒక 10-20 రోజులు తప్ప ఫౌండేషన్ వరకు నడవట్లేదు. ఈ రంగారావు గారికి ఎన్నిసార్లు చెప్పినా అతను కార్పొరేటర్ మాట కాదు కదా, ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా జైరుపుర పార్కు గిల్లగేశ్వర పార్కులో గత సంవత్సరాల కాలంగా పిల్లలకి ఆట వస్తువులు కావాలని కొత్త ఏర్పాటు చేయాలని చెప్పి తిరగంగా సంవత్సరం క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉయ్యాలు లేవు, ఇంకా రావాల్సిన సామాన్లు రాలేదు, పిల్లలు ఆడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు పాత సామాన్లు అయితే ఉన్నాయో పాత పిల్లలు ఆడుకునే ఎంతో మొత్తం సిలువును బట్టి ఏడకాడికి పెజ్జాలు పడి ఉండటం జరిగింది. ఈ పాత సామాన్లన్నీ కూడా తీసేసి ఉన్న కొత్త వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రంగారావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం కాలం నుంచి కూడా పిల్లగాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత రాదని రంగారావు గారు ఊహించవలసి వస్తుంది. అవినీతి అక్రమాల్లో పాల్పడుతున్నటువంటి ఈ రంగారావు గారిని తక్షణం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా డి సుబ్రహ్మణ్యం గారు, ఏఈ శ్యామ్ మనోహర్ గారు,
అనేక రకాలుగా మేము ఏ గతంలో కాజీనూరు కాలకట్ట మీద 25 రోజులు పంపులు రాలేదు. ఈ పంపుల కోసం నీళ్లు లేక ప్రజలందరూ ఏ విధంగా పోతుంటే పక్క వార్డులో రోజువారీగా 4-5 ట్యాంకులు పంపించి వాళ్ళకి నీళ్లు అందించడం జరిగింది. విద్యాల తోటలో కనీసం మా రాజీనగర్ కాలకట్టికి 20 రోజులు ఎమ్మెడబడితే డీఈ చుట్టూ తిరిగితే ఒక 2 రోజులు 2 ట్యాంకులు పంపించి తర్వాత మీకు ఒక చుక్క కూడా పంపని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది. మరి ఏంటి వివక్షత? అదేవిధంగా గత 8 నెలల క్రితం స్వాతి రైస్ మిల్ ఏరియాలో 3 నెలల పాటు మొత్తం పంపులు బంద్ అయినాయి. మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోలేదు. అంటే 3 నెలలు 4 నెలలు పంపులు రాకపోయినా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం అనేక నిధులు పట్టుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ప్రభుత్వం ఇక్కడ మా 43వ డివిజన్కి కూడా ఏమీ మాకు వేస్తు చూపకుండా పై అధికారులు పై ఎమ్మెల్యే గారు కానివ్వండి మిగతా పాపలాల్ గారు అనండి మాకు ఏమి వివక్ష చూపట్లేదు. కానీ అధికారులు ఆ వచ్చినటువంటి నిధులని సక్రమంగా పనిచేయించడంలో సరైన పాత్ర పోషించడం లేదు. ఇదేంటని అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటాం. మేము ఈ ఏరియాలో డివైండరు సెంట్రల్ లైటింగు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు చొరవతో తీసుకురావడం జరిగింది. కానీ డివైండర్ చుట్టుపక్కల చిన్నదానికి మొత్తం దుబ్బలేస్తుంది. ఇప్పుడు 2 రోజులు నీళ్లు కొట్టేయాలంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ లైన్ మెల్ కూడా అర్ధగంట కాకుండా ఎక్కువ నీళ్ళు ఇవ్వట్లేదు. ఈ లైన్ ఇన్స్పెక్టర్ 4 నెలల క్రితం పోయిండు, నిన్న ఇవాళ ఈ ఎంత గోల జరుగుతుందని చెప్పి ఇవాళ రావడం జరిగింది. అంటే కనీసం లైన్ ఇన్స్పెక్టర్ రాడు, లైన్ మెల్ రారు, వెయ్యిలు ఓరు పెంచుకోరు. అంటే ఇంత వివక్ష చూపుతున్నటువంటి కారణంగా ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న నిధులని ప్రజలకు సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ అధికారులను వచ్చిన నిధులని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఏరియాలో తార్ రోడ్ వేయడానికి దరిదాపు 40 రోజులు అయింది ఇక్కడ తీసుకొచ్చి మిస్ని. వారిని ఆ కాంట్రాక్టర్ గారిని ఫాలో చేసి ఆ పనిని ముందుకు నడిపిద్దాం అనేది కూడా అధికారులకు డిఈ సుబ్రహ్మణ్యం కానీ ఏ మనోహర్ శ్యామ్ మనోహర్ కానీ లేదు. ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసేసుకొని ఈ ప్రజల్ని పక్కదారి పట్టించి ప్రజల్ని పట్టించుకోకుండా 43వ డివిజన్ని నిర్లక్ష్యంగా వహిస్తూ ఈ విధానానికి వ్యతిరేకంగా రేపు ఖమ్మం మున్సిపాలిటీ
కార్యకర్తలందరూ కూడా జనసమీకరణకు ప్రయత్నం చేయాలని, దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇట్లో ఎర్రా గోపి, సిపిఎం పార్టీ కన్వీనర్, 43వ డివిజన్ ఖమ్మం.